ఇక్కడ ఈటలా ఇంట్లో పెళ్లి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు అది కూడా ఒక చర్చ అవుతుంది. ఆ పెళ్లి కూడా ఈ రోజు జరిగిన పరిణామాలన్నిటికీ ఒక కారణం అని ఏమంటారు? అది కొంత కారణం అయి ఉండొచ్చు. అంటే పెళ్లి పరిణామాలకు కాజా లేదా ఎఫెక్టా మనకు తెలియదు. సో అది అది లేదు, ముందస్తు ప్రిపరేషన్ ఇవి ఏవి కాదా ఎవరికి తెలియదు. బట్ ఒక్కటి మాత్రం నిజమేంటంటే, పెళ్లి యొక్క ఈటల రాజేందర్ కుటుంబంలో పెళ్లికే జనమచ్చారా? నేను చాలా మంది పెళ్లిళ్ళు అట్టాను, వస్తుంటా జనం. రాజకీయ నాయకులు పెళ్లిళ్లకు, సినిమా వాళ్ళ పెళ్లిళ్లకు పరిచయాలు ఉంటాయి కదా. అప్పుడు పెళ్లి అనేది ఒక శుభకార్యము. ఈవెన్ ప్రత్యర్థులు శత్రువులు కూడా వస్తారు, అందరు వస్తారు కదా. నేను చాలా మంది ఇళ్లలో పెళ్లిళ్ళు అట్టాను, నేను అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. సో అది కామన్. అందులో అభిమానులు ఎక్కువ చోట కొంతమంది ఆర్డర్లీగా జరుపుతారు. ఇప్పుడు కొన్ని పెళ్లిళ్ళు, నేను అల్లు అర్జున్ పెళ్లికి అటెండ్ అయ్యాను, అసలు స్టేజ్ కూడా ఎక్కలేకపోయాం. సో రామ్ చరణ్ గారు కలిసి, నాగేశ్వర గారు నేను చెప్తాను, మామయ్య చెప్తాను, అసలు వెళ్ళేటట్టే లేదు సార్ అన్నారు. నేను రిటర్న్ వచ్చాను, అదే నీకు రామ్ చరణ్ పెళ్లికి పోయాను. అసలు ఎక్కడా రష్ విపరీతంగా ఉన్నా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఆర్డర్లీగా రకరకాల గేట్స్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం మనుషులు పెట్టి జరిపారు. సో కొన్నిసార్లు కొన్నొక్క ఇది తప్ప ఏది జనం రాలేదా? జనం రామ్ చరణ్ పెళ్లికి వచ్చారు, అల్లు అర్జున్ పెళ్లికి వచ్చారు. కానీ ఆయా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో వచ్చిన అభిమానులు, ఆర్డర్ వచ్చిన గెస్ట్లు వాళ్ళు ఉన్న తీరు బట్టి ఉంటుంది. అందువల్ల రాజకీయ నాయకులు అనేది ఇళ్లలో పెళ్లిళ్ళు ఎక్కడ కూడా భారీగానే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మన వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, వాళ్ళ వాళ్ళన్న నచ్చే వాళ్ళు ఉంటారు. అందువల్ల అది ఆయా పెళ్లిళ్ళని మనం తప్పకూడదు. పెళ్లిని రాజకీయాలకు కలిపి చూడకూడదు. పెళ్లి పెళ్ళే రాజకీయం వాళ్ళకి ఏమై. సో ఇప్పుడు నా కొడుకు పెళ్ళి అవుతుంది అనుకోండి, నేను ఆహ్వానిస్తాను, పట్ల వాళ్ళు రారా? ఆఖరికి నేను రోజు విమర్శించినా కూడా వాళ్ళు కూడా వస్తారు, ఎందుకు రారు? ఏముంది, నేను ఆ పెళ్లిళ్ళు కదే. మనం ఎప్పుడు కూడా ఆ రకమైన వైఖరి, భారతదేశంలో మానవ సంబంధాలు రాజకీయ సంబంధాల కన్నా కూడా గొప్పవి, మానవ సంబంధాలు మించినవి లేవు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ రకంగా పెళ్లిని రాజకీయం చేయకూడదు. బట్ డెఫినెట్ గా భారీగా వచ్చారు. సో భారీగా వచ్చారంటే ఆ నాయకులకు ఉన్న పాపులారిటీకి అది నిదర్శనం కాదా? ఎస్, నిదర్శనం, అనుమానమే లేదు. కానీ అదే ఎన్నికల్లో పనిచేస్తుందా? ర్యాలీలకు వచ్చిన వాళ్ళకే ఎన్నికల్లో మళ్ళీ తర్వాత ఓట్లుగా కన్వర్ట్ అవుతలేవు. సినిమాలకు అభిమానులుగా ఉన్న వాళ్ళు ఓట్లుగా కన్వర్ట్ అవుతలేదు కదా. అందువల్ల పెళ్లికి ఎక్కువ మంది రావడం కూడా ఆ వ్యక్తికి ఉన్న పాపులారిటీకి నిదర్శనం, అనుమానం లేదు. కానీ ఆ పాపులారిటీ ఏ రేపు ఓటింగ్ గా మారుతుంది, దాని మీద రాజకీయంగా చూడడం కరెక్ట్ కాదు.